ఎన్నీలైన ఎంఆర్ ఆంజనప్ప గారు మాట్లాడుతున్నారు. కాకపోతే 4 రోజులు బేస్తవారం అనగా బేస్తవారం రోజు మాకు ప్రెస్లో వేరే నా కాంగ్రెస్ పార్టీని పేపర్ల దాకా లాగడము ఎంతవరకు సమంజసము అని అడగడం జరుగుతుంది. గత నా ముందు నుంచి వాలంటీర్ నా కూతురని ఆ పాపంలో నేను డ్రామా ఆడిచ్చినానని ఇలా నన్ను నా పార్టీ మీద నన్ను బజార్లోకి లాగడము ఎంతవరకు సమంజసము నరసింహారెడ్డి గారికి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చేయడము ఇది మంచి పద్ధతి కాదని మేము ఎవరైనా మాకు ఏ పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా మా పార్టీ విషయాల్లోనే నేను కార్యక్రమాలు కోరుకుంటాను కానీ వేరే వాళ్ళ నేను ఎప్పటికీ ఆయన వాళ్ళ దానిలో జోక్యం చేసుకునేది కానీ ఏం చేసింది లేదు. కాకపోతే నన్ను లాగడము అనేది మీకు పార్టీలకు మంచి పద్ధతి కాదు. పెద్దోళ్ళు అయినా మీకు మీరు మీ గురు మా గురువులు ఒకప్పుడు మీరు ఇప్పుడు నా మీద మీరు ఈ చర్య తీసుకోవడము చాలా బాధాకర విషయము. కాకపోతే గతంలో ఎన్నో జరిగాయి మీకు మాకు ఎన్ని పంచాయతీలు జరిగాయి. ఒక్కసారి ముస్తఫా దగ్గర ఏం జరిగిందో ఒకసారి రాగలరా మీరు? అదే నరసింహారెడ్డి గారిని ప్రజావేదికకు పిలిచి దొమ్మ ధైర్యం ఉంటే అక్కడ రమ్మని నేను సవాల్ విసురుతున్నాను ఆయనకు. నేను ఏ పాపమన్నా చేసింటే కూడా మీరు ఏం పత్రికా విలేకరులు అయితేమి ఇంకోరైతేమి ఎవరైతే కానీ నన్ను ఏం మాట్లాడిన నేను పడేదానికి సిద్ధంగా ఉన్నాను. అట్లని మీడియా వచ్చి వాళ్ళకు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటే చిల్లర కాసులకు పెట్టినారని కూడా చేశారు. ఇది మంచి పద్ధతులు కాదు. పాత్రికేయులు మాకు అందరూ సమానతలే. ఏ పార్టీ వాళ్ళైనా ఏ ప్రెస్ వాళ్ళు అయినా అందరికీ మేము సమానతగానే చూసుకునే వ్యక్తులం. కానీ చిల్లర్లు ఇచ్చేదానికి మేము అంత కోటీశ్వరులము కాదు, వాళ్ళు అంత అడక తినోళ్ళు కాదు. ఇది ఎంతవరకు కరెక్ట్నే మీకు వాదించడం జరుగుతుంది. దయచేసి ఎలక్షన్లో కూడా మీరు నా దగ్గర నా సాయం పొందిన వాళ్ళే కానీ మీ సాయం ఏనాడు నేను పొందిన వ్యక్తిని కాదని మీకు తెలియజేస్తున్నా. అదే గతంలో సింగిల్ విండో జరిగినప్పుడు ఎలక్షన్లో సిద్ధారెడ్డి గారు అయితేమి, బత్తల వెంకటరమణ గారు అయితేమి, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సొంతంగా రాష్ట్ర విభజన జరిగినా కానీ నేను సొంతంగా పోటీ చేసి ఇన్ని పార్టీలు ఎదుర్కొన్న గెలిచిన వ్యక్తి నేను మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తాంట. ఇది గుర్తుపెట్టుకోండి. మీ రాజకీయం ఏం జరుగుతుందో, నా రాజకీయం అనేది నేను ఏమనేది మీకు నిరూపించిన జనాలు లేకపోతే తెలుస్తుంది. ఇట్లా బురదల్లి కార్యక్రమం చేయొద్దని దయచేసి మీకు మనవి చేస్తుండ్రా. నరసింహారెడ్డి గారు మీరు పెద్దోళ్ళు, నిన్ను మాట్లాడితే ఛాన్స్ ఇవ్వబడదు. వ్యక్తి మాకు మన మానవత్వం ఉంది. ఎట్లంటే అట్లా మాట్లాడే వ్యక్తి కాదు మేము. మా పార్టీ కూడా అట్లాంటి పార్టీ కాదు, అందరం సమానం చూసుకునే పార్టీ. ఇంత చిల్లరగా దిగజాడడం నీకు దిగజాడతనానికి నిదర్శనమని మీకు ఇది గుణపాఠం చెప్తారు జనాలు, లేకపోతే మీకే చెప్తారు నా గురించి ఏమనేది. 4 పార్టీలు మారి వచ్చిన వ్యక్తి నువ్వేందయ్యా మాకు చెప్పేది? నువ్వు కాంగ్రెస్ గారు డ్రామా నేను డ్రామా ఆడేది కాదు, సింగల్గా వస్తుంది సింహం. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ఏ పార్టీలతో నాకు అవసరం లే, నాకు నా జోక్యం చేసుకుంటే మాత్రం మేము వదిలే ప్రసక్తి ఉండదని చెప్పి మీకు హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి పద్ధతులు చేయాల్సిన అవసరం మీకు లేదు. ఆనాడు 10,000 ఇద్దరికి 13 వార్డులు సొసైటీ ఎలక్షన్లు ఉంటే మీకు 6 వాళ్ళకు 6 వస్తే కూడా ఏకైక వ్యక్తిగా నేను ఒక్కనే గెలిచాను. నా మీద మీరు 3 పోటీ చేస్తే కూడా అది సార్ నా నీతి నిజాయితీకి మీరు చెప్పాల్సిన అక్కర్లేదు. నాకునే మీకు పత్రికా విలేకరులకు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి బురద కార్యక్రమాలను మా మీద చల్లద్దండి. దయవుంచి మీరు మనశ్శాంతిగా కొద్ది రోజులు ఇంకా దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చి మీరు బాగుండాలని మీకు కోరుకుంటాం. కానీ ఇంత దిగజాడతానని మీరు రావద్దండి అని కూడా మా ఉద్యోగులకి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి ఆ రోజుల్లో డబ్బులకు లెక్కకు అమ్మడిపోయి ఉంటే నేను ఈరోజు బాగా పదవులు సంపాదించి నేను బాగా సంపాదించేవని చిల్లర లెక్కలకు ఆశపడేవని కాదు నేను. అట్లాంటప్పుడే నేను పోలా నా ప్రజలు నమ్ముకొని పార్టీ లేకపోయినా ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్టుడుకుని పడిపోయిన రోజు కూడా మేము గెలిచిన వ్యక్తులము. అట్లాంటి వ్యక్తుల మీద మీరు పొందడం ఎంతవరకు న్యాయమయ్యా? ఆ రోజుల్లో కూడా సిద్ధార్థ సార్ గారు లేరా, మాకు ఆయన చేతి నుంచి 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చిన వ్యక్తి నన్ను ఒక్కనే భుజం తట్టి పంపించినాడు. ఈ రోజు ఆయనకి ఎవరేం చెప్తాడారో, మాకైతే ఆ భగవంతుడికే తెలుసు. మాకైతే ఏ ఎవరి మీద చెడ్డాభిప్రాయం లేదు. కాకపోతే ఇన్ని సంవత్సరాల్లో ఊరవాయ గ్రామంలో మీరు మేము అన్యోన్యంగా ఇంత అన్నదమ్ముల మధ్య తల్లి బిడ్డ మధ్య బతికిందంటే నీ నీతి నిజాయితీ ఎక్కడ పెట్టుకున్నావు నరసింహారెడ్డి బొద్దులు? కొంచెమన్నా నీతి పాతి ఇంత ఇంటికాడి కుక్క వస్తే కుక్కకి ఉంటుంది విశ్వాసం, నీకు లేదా అని నేను అడుగుతాడా? ఇంత దిగజాడుతున్నాం రాజకీయం. దయచేసి మా నా విషయంలో జోక్యం చేసుకోవద్దని మీకు మనవి చేస్తున్నా. ఇంతే.